మోర్ అండి, నడిమంక దగ్గర నుంచి మోర్ స్ట్రైట్ సందు వస్తే మీకు కనిపిస్తుంది బాబా టెంపుల్ కనిపిస్తుంది. బాబా టెంపుల్కి ఆపోజిట్లోనే హౌస్ ఉంటుందండి. అండి స్టార్టింగ్లోనే మీకు ఈ టూ షెటర్స్ ఉంటాయండి. ఇంకా మనం ఎంటర్ అవుతానే టూ షెటర్స్ అవి కూడా రెంట్కి ఇచ్చండి. టూ షాప్స్ ఒక చుట్టు పక్కన అక్కడ ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. టూ షాప్స్ ఉన్నాయండి, టూ షాప్స్ రెంట్కి ఇచ్చేసారు. ఇంకా మనం లోపల పక్కన గేట్ ఉందండి, పక్కన గేట్ సందులో లోపలికి వెళ్తేనే స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ ఎక్కుదాము, అక్కడ మోటార్ స్విచ్లు ఉంటాయి, వాల్ తిప్పవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళి మనము ఎన్ని రూమ్స్ ఉన్నాయో ఒకసారి వెళ్ళి వచ్చేసేయండి. ఉత్తరం వాకిల్ అండి, ఉత్తరం వాకిలి. మీకు డ్రిల్ కూడా ఉంది, అక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది చూడండి. అది వచ్చేసి వాష్రూమ్ అండి. లోపల వచ్చేసి హాల్ అండి, అదంతా కనిపిస్తుంది కదా, అదంతా హాలు. ఇంకా చూస్తున్నారు కదా, అది వచ్చేసి బెడ్రూమ్ అండి. అక్కడ వచ్చేసి లోపల ఉంది కదా, అది స్టోర్ రూమ్ అండి. కబోర్డ్స్ కూడా ఉన్నాయి, కబోర్డ్స్ కూడా పెట్టారు. ఇంకో బెడ్రూమ్ అండి ఇది, ఇంకో బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అండి. కబోర్డ్స్ ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి కదా, చాలా బాగుంది హౌస్ అయితే. ఇంకా లోపల చాలా బాగుందండి. మనం బెడ్రూమ్ అయితే చూస్తున్నారు, బెడ్రూమ్ అయితే నచ్చింది. ఇంకా మన దేవుని గది అండి, కిచెను. కిచెన్ బాగుంది కదా, కిచెన్ చాలా బాగుంది. మళ్ళీ పక్కన ఒక బెడ్రూమ్ వస్తుందండి, ఇక్కడ కూడా ఇంకో బెడ్రూమ్ ఉంది. మొత్తం త్రీ బెడ్రూమ్స్ అండి, త్రీ బెడ్రూమ్స్, ఫోర్ బాత్రూమ్స్ అండి, ఫోర్ బాత్రూమ్స్. ఇంకా మనం అక్కడికి లోపలికి వెళ్ళి చూస్తే బయట అండి బాల్కనీ, మీకు రోడ్ కనిపిస్తుంది, కార్నర్ హౌస్ అండి. చెప్పండి కదా, బాబా గుడి కనిపిస్తుంది చూడండి. బాబా గుడికి ఆపోజిటే అండి, ఆపోజిటే. ఇంకా మనము స్టెప్స్ అండి, పైకి వెళ్ళి చూస్తే స్టెప్స్ ఎక్కి ఇంకా టెర్రస్ కదా, ఇంకా మామూలే టెర్రస్ ఎక్కితే ఇంకంతా కనిపిస్తుంది. ఎప్పుడన్నా రిలాక్స్ అయ్యి టెర్రస్ పైన రిలాక్స్ కావచ్చు, చాలా బాగుందండి. మరి మీకు వచ్చేసి హౌసెస్ అని చెప్పాను కదా, హౌసెస్కి త్రీ అండి వాటర్ ట్యాంక్స్. హౌసెస్కి ఏ దానికి సపరేట్ అండి, మీటర్ కూడా సపరేటే. వాటర్ అయితే 24 అవర్స్ వాటర్ అండి, 24 అవర్స్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మీకు రోడ్డుకి స్టార్టింగ్లోనే ఉంది కార్నర్ హౌసే, చాలా బాగుంటుందండి, రిలీఫ్గా ఉంటుంది. మీరైతే ఒకసారి ఓనర్ వాళ్ళ నెంబరు నేను స్క్రీన్ పైన వేస్తాను, మీకు మీకు అదే హౌస్ నచ్చితే మీరు వాళ్ళకి కాల్ చేసి ఇంకో డీటెయిల్స్ కనుక్కోండి. పొడవు వచ్చేసి 40 ఉంది, వెడల్పు వచ్చేసి 20 ఉంది చూడండి. చాలా బాగుంది కదా, టెర్రస్ పైన కూడా అప్పుడప్పుడు వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా మనకే బెటర్ కదా, మీకు హౌసెస్ రెంట్ కూడా టూ షెటర్స్ అండ్ టూ హౌసెస్ నెలకి 10,000 వస్తుందండి రెంట్ అయితే. దానికైతే ఏం భయం లేదు. మీకైతే వీడియో నచ్చిందే అనుకుంటాను, మంచి హౌస్ అండి పెట్టాను నేను. మీరు ఏ డౌట్ ఉన్నా మీరు ఓనర్ వాళ్ళకి కాల్ చేయొచ్చు. మనం చెప్పాను కదా బాల్కనీ అని, ఇటు సైడ్ కూడా మనము రావచ్చు అండి. ఇది వచ్చేసి ఉత్తరం వాకిలి, బాల్కనీ అని చెప్పాను కదా, అది తూర్పు వాకిలి అండి. ఇదైతే డ్రిల్లు, డ్రిల్లు కూడా ఉంది మంచి, మనము దానికి మెసుకుని కొట్టించుకోవచ్చు. లోపల అండి బాత్రూమ్స్ ఉన్నాయి కదా, మనం అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. మరి వెస్టర్న్ కింద కింద చూడండి, హౌసెస్ కింద హౌసెస్ చూద్దాము. కింద హౌసెస్ వచ్చేసి అది మనం స్టార్టింగ్ వెళ్ళగానే అక్కడ హాల్ అండి, హాల్ మనం బయట చూపించాను కదా నీకు హౌస్. ఇక్కడ హాల్ వచ్చేసి హాల్ ఉంది, మరి వంట రూమ్ దేవుని రూమ్ కూడా ఉంది. మీకు ఇంకా బాత్రూమ్ చూపించలేదు, అది బాత్రూమ్ కూడా చూపిస్తాము. ఇక్కడ అన్నీ మనం సర్దుకోవచ్చు, ఇక్కడ షోకేష్ ఉంది చూడండి, కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి బాత్రూమ్. మరి మీకు స్టోర్ రూమ్ కూడా ఉందండి, స్టోర్ రూమ్ కొంచెం డార్క్ ఉంది, ఏమనుకోద్దండి. మరి ఇంకో హౌస్ కూడా చూపిస్తాను మీకు, ఇంకో సెకండ్ హౌస్ అండి, వేరే ఉందండి. మీకు కాంపౌండ్ కూడా వేరే గేట్ సపరేటే ఉంది, మీకు అయితే డిస్టర్బెన్స్ అయితే ఏం ఉండదండి పక్కన వాళ్ళకి వీళ్ళకి. ఇదైతే సపరేట్ బాత్రూమ్ అండి, సపరేట్ బాత్రూమ్. అక్కడ స్నానం చేసుకోవచ్చు, అక్కడ మామూలుగా టాయిలెట్ మీకు నచ్చుతుంది అనుకుంటా. కొంతమందికి వెస్ట్ అండి, కొంతమందికి ఇలా చూడండి కనిపిస్తుంది కదా. అది వచ్చేసి హాల్ అండి, అది అన్ని స్టైల్సే ఉన్నాయి చూడండి, ఎంత బాగుంది కదా, అంత స్టైల్సే. మినీ కిచెన్ అండి, చిన్న ఫ్యామిలీ 3 మెంబర్స్కి బాగా సరిపోతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ పాప. ఆ హౌస్ అయితే చాలా బాగుందండి, నేనైతే వెళ్ళి చూశాను, నాకైతే నచ్చింది. మినీ కిచెన్,
చిన్న కిచెన్, చాలా బాగుంది కదా, సింపుల్గా ఉంది, చాలా బాగుంది. ఓన్లీ 3 మెంబర్స్, పాప, బాబు, అదే హస్బెండ్ అండ్ వైఫ్ సరిపోతుంది. మరి వచ్చేసి మీకైతే వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు. ఒకసారి నేను ఓనర్ వాళ్ళతో కూడా మీకు మాట్లాడిస్తాను, ఓనర్ సార్ వాళ్ళు కూడా మాట్లాడతారు మీతో. ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అంటే తూర్పు, ఉత్తరం ఫేసింగ్, ఇట్లా తూర్పు పడమర వచ్చి 40 అడుగులు ఉంటుంది, ఉత్తరం దక్షిణం వచ్చి 20 అడుగులు. కింద చూశారు కదా, కింద షాప్స్ తర్వాత హౌసెస్ అన్నీ కూడా బాడుగలు వస్తాయి, 10,000 వరకు మనకు బాడుగ వస్తుంది. దీంతోపాటు హౌస్ కూడా సీలింగ్ కదా, ప్రతి ఇంటికి మీటర్ సపరేట్ ఉంది, ట్యాంక్ కూడా సపరేట్ ఉందండి. వాటర్ ఫెసిలిటీ అయితే 24 అవర్స్ మనకు వాటర్ ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉంది, మనకి ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు. మనకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సపరేట్ సపరేట్ హౌసెస్ ఉన్నాయండి. ఏ హౌసెస్కి ఆ సపరేట్ మీటర్స్, ట్యాంకీస్ అండి. మళ్ళీ కంపౌండ్ కూడా సపరేట్ సపరేటే ఉంది, దానికి మీటర్ అదే అండి. దానికి మీరు హౌస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు బాబా గుడి కనిపిస్తుంది మీకు, బాబా గుడి పక్కనే అండి హౌస్ చూడండి, పైన ఉంది, కింద 2 షాప్స్, అవి హౌసెస్ 2కి ఇచ్చుకోవచ్చు మీరు. చాలా పెద్దగా ఉంది కదా ఇల్లు, అయితే చాలా బాగుంది. ఇందాక ఫస్ట్ హౌస్ చూసారు కదా, ఇది సెకండ్ హౌస్ అండి, అది మీరు చూస్తున్నారు కదా, మొత్తం అదే అండి హౌస్ అంతా, మొత్తం అదే. ఇల్లు అయితే చాలా బాగుంది. మీకు ఏ డౌట్ ఉన్నా చూసారు కదా, ఇదే అండి వీడియో మొత్తానికి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి విషయం ఏమంటే, మీరు ఇల్లు కొనే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.